మేము అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. If you want to receive my videos to your mobile as notifications directly, please subscribe and click on bell icon. Please watch and share to your friends to motivate us. Me friends ki share cheyandi ma videos. Meer abbaylaithe okkasari aaloచించండి. అమ్మాయిల కోసం ఎక్కడ ఎక్కువగా రెగ్యులర్ గా వెయిట్ చేస్తుంటారో అలానే వీడియో అనేది అమ్మాయి అయితే మిమ్మల్ని చూడటానికి ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఎక్కడ వెయిట్ చేస్తారో గెస్ చేయండి. సరే, మీకు ఎలాగూ చెప్పే ఛాన్స్ లేదు కానీ ఈ వీడియో విన్నాక ఏమైనా మిస్ అయితే ఇన్ఫర్మేషన్ కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా సోషల్ లింక్స్ని కూడా ఫాలో అవ్వండి. జనరల్గా కాలేజ్ డేస్లో ఎక్కువగా ఈ వెయిటింగ్ పీరియడ్ అబ్బాయిలకు బాగా అలవాటు అవుతుంది. క్లాస్లో ఎవరైనా అమ్మాయిలు అందంగా అనిపిస్తే వాళ్ళ హాబీస్, టైమింగ్స్, బయటకు వెళ్ళే టైమింగ్స్ అన్నీ ఎలాగో అలా కనుక్కొని వాళ్ళని ఫాలో అవ్వటానికి ట్రై చేస్తుంటారు. మన ఇండియాలో ఫస్ట్ అమ్మాయిలకి అవుట్డోర్ స్పాట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, టెంపుల్. అమ్మాయిలు అన్నాక కూసంత భక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక మా యూనివర్సిటీకి దగ్గరలో థర్స్డే సాయిబాబా టెంపుల్, అలానే ఫ్రైడే దుర్గామాత టెంపుల్ కలకల్లాడుతూ ఉండేవి. సో మేము అలా వెళ్ళేవాళ్ళం. ఇక మా కోసం అంటే ఎస్పెషల్లీ నా కోసమే అనుకోండి, ఎందుకంటే ఎంత వెయిట్ చేసినా ఎక్కువగా అందమైన అమ్మాయిల కోసమే ఎక్కువగా ఎంతసేపు అయినా వెయిట్ చేస్తుంటారు. కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర ఈవినింగ్ 4 నుండి వెయిట్ చేస్తూ బాయ్స్ కనిపించడాన్ని తింటూ వచ్చిపోయే వాళ్ళని కవర్ చేస్తుంటారు, ఎక్కడికి కదలకుండా. ఇక వాళ్లకు నచ్చిన అమ్మాయి వచ్చినప్పుడు ఇక వాళ్ళ వెనకే టెంపుల్కి ఫాలో అయిపోతూ ఉంటారు. మనకేమో ముందు నచ్చినప్పుడు వెనక నుండి అంతా సరిగ్గా కవర్ చేసుకుందామో లేదో అని ఒక టెన్షన్, ఇంకా మనకి వినపడేట్టు ఏమైనా కామెంట్స్ చేస్తారేమో అని రకరకాల టెన్షన్స్తో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇక టెంపుల్కి వెళ్ళగానే అక్కడ ఉండే అందరి దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు మనం ఏంటే ప్రదక్షిణాలు చేయటానికి పోతే పడుతుంటారు, మనకేమో అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా గ్యాంగ్ అంతా నేను టెంపుల్లోకి రాగానే ఇక గుళ్ళో గంట కొట్టేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు, ప్రసాదం పెట్టేటప్పుడు మన వెనకే పక్కనో లేదా మన దృష్టిలో పడటానికో తిప్పలు పడుతుంటారు. ఇక టెంపుల్ కదా వదిలేస్తే పొరపాటున సినిమా ఫ్రెండ్స్తో ప్లాన్ చేస్తే వాళ్ళకి ఎలా తెలిసిపోతుందో తెలియదు కానీ ఆ సేమ్ థియేటర్లో మనకి కొంచెం దగ్గరగా ఉండే సీట్స్ ఆల్రెడీ బుక్ చేసేసి ఏమీ తెలియనట్టు అరే మీరు వచ్చారా మూవీకి అని వెరైటీగా అడుగుతూ ఉంటారు. ఇంటర్వెల్ వస్తే మనం అడగకుండానే కూల్ డ్రింక్స్, పాప్కార్న్స్ తెచ్చి పెడుతుంటారు. పోనీలే మనకి డబ్బులు మిగిలినాయి అనుకుందామంటే ఇక సినిమా అయిపోయాక కాలేజ్లో, హాస్టల్లో ఊరికే మనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటారని భయం. ఇక రెస్టారెంట్కి వెళ్ళినా, ఏదైనా గ్రాసరీ షాప్కి వెళ్ళినా, బేకరీకి వెళ్ళినా, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా కొందరు క్రేజీ ఫ్యాన్స్ మన దృష్టిలో పడటానికి వెయిట్ చేస్తూ ట్రై చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. If you want to receive my videos to your mobile as notifications directly, please subscribe and click on bell icon. Please watch and share to your friends to motivate us. Me friends ki share cheyandi ma videos.